హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బిలాయక్ బ్రో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రారంభించినప్పటి నుండి ఎక్కడి నుండి పోటీ చేస్తారా అని ఆసక్తిగా ఎదురుచూశారు మనలో చాలా మంది మొత్తానికి పవన్ కళ్యాణ్ భీమవరం గాజువాక రెండు చోట్ల పోటీ చేస్తున్నానని ప్రకటించడంతో జన సైనికులు ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు ఇక మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా తన తమ్ముడి గురించి మరియు జనసేన పార్టీ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముందుగా తమ్ముడు భీమవరం గాజువాక స్థానాల్లో పోటీ చేయడం చాలా ఆనందంగా ఉంది ఒక రాష్టాన్నైనా ఒక దేశాన్నైనా మంచి బాటలో నడిపించాలంటే అది ఒక్క యువత వల్లే సాధ్యం అలాంటి ఈ యువ పార్టీ అయినటువంటి జనసేన పార్టీ ఖచ్చితంగా ఈ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి ఒక కొత్త యువరాజ్యానికి నాంది పలకాలి చిన్నప్పటి నుండి నాయకత్వ లక్షణాలు ఉన్న పవన్ కళ్యాణ్ ఇలా ఒక పార్టీ స్థాపించి ఎన్నో ఇళ్లుగా ఉన్న పార్టీలు నాయకులు భయపడేలా జనాదరణ పొందుతుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది ఇక రీసెంట్ గా నాగబాబుతో జనసేన అసెంబ్లీ స్థానాలకు సెలెక్ట్ చేసిన నాయకులను చూసి నివ్వెరపోయాను ఆ నియోజకవర్గంలో ఏ ఏ వ్యక్తి అయితే ప్రజల కోసం పనిచేస్తాడో ఏ వ్యక్తి అయితే పార్టీని ప్రగతి బాటలో తీసుకెళ్లగలడో అలాంటి వారిని వెతికి వారు పేదవాళ్ళ పేరు ప్రఖ్యాతలు ఉన్నవాళ్లా అన్న భేదాలు లేకుండా ఎంతో మంది యువ నాయకులకు అవకాశం ఇచ్చాడు పవన్ అందుకు పవన్ ని చూసి గర్వపడుతున్నా ఇక ఎలక్షన్లు దగ్గర పడుతున్న సందర్భంలో పవన్ కు మా దగ్గర నుండి ఒక సపోర్ట్ అవసరం సైరా నరసింహారెడ్డి షూటింగ్ కోసం భారీ సెట్లు వేయడంతో నేను షూట్ తప్పక అటెండ్ అవ్వాల్సి ఉంది కనుక తన బాబాయ్ కోసం చరణ్ ఒక అడుగు ముందుకు వేసి తన సపోర్ట్ తెలియజేయనున్నారు కొద్ది రోజుల్లోనే రామ్ చరణ్ తన బాబాయ్ తో కలిసి పర్యటించనున్నాడు ఇక ప్రజలు మాత్రం కరెన్సీ నోట్లకు అమ్ముడు పోకుండా ఏ నాయకుడు వస్తే తమ భవిష్యత్తు తమ పిల్లల భవిష్యత్తు ఆనందంగా ఉంటుందో ఆ వ్యక్తిని గెలిపించండి అని సెలవిచ్చారు మెగాస్టార్ For more latest updates, subscribe to our channel. Thanks for watching.